900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. నెల్లూరులో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో సర్వోదయ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని ఎన్3 ఛానల్ రిపోర్టర్ మహీద్ ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మహీద్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏపీలో ఆయా పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికలు నెల్లూరు జిల్లాలో మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. జిల్లాలో ప్రధానంగా పట్టభద్రతకు సంబంధించి 129 కేంద్రాలలో దాదాపు 110,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా ఉపాధ్యాయుల విషయంలో 40 కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఉపాధ్యాయులు కేటాయించడం జరిగింది. దాదాపు 8,165 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాం, సర్వోదయ కళాశాల వద్ద ఉన్నాం. అయితే ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏపీలో టీడీపీ వైసీపీ పీడిఎఫ్ ల మధ్య ప్రధాన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ప్రచారంలో ఈ ప్రధానంగా వైసీపీ టీడీపీ ప్రచారాల్లో హోరెత్తించారు. అయితే ప్రధానంగా సమావేశాలు ప్రతి సవాలు ప్రచారాలతో హోరెత్తించారు. ప్రతి ఇది ప్రతి గడప దాటుతూ ప్రచారాలు హోరెత్తించారు. నెల్లూరు జిల్లా ప్రస్తుతం ఉన్నాం, మరికొద్ది నిమిషాల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నారు, చేరుకుంటున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో 8,165 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల విషయానికి వస్తే దాదాపు 110,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 129 పోలింగ్ కేంద్రాలు పట్టభద్రులకు కేటాయించడం జరిగింది. అయితే ప్రధానంగా ఉపాధ్యాయులకైతే 40 పోలింగ్ కేంద్రాలు 8,165 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కూడా నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం. ప్రధానంగా ప్రస్తుతం మనం నెల్లూరులోని సర్వోదయ కళాశాల వద్ద ఉన్నాం, పోలింగ్ సెంటర్లో చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే ఓటర్లు అయితే ప్రధానంగా తమ స్వేచ్ఛగా ఓటు హక్కుని వేసుకునేందుకు అధికారులు అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఓటర్లకి సదుపాయాలు కల్పించారు. ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సర్వోదయ కళాశాల వద్ద ఉన్నాం ప్రస్తుతం తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ నాయక్తో మహిద్, ఎన్3 న్యూస్, నెల్లూరు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.